నా పేరు సమీరా, నేను లావుగా ఉన్నానని, నాకు ఇంకా పెళ్ళవ్వదని అందరూ నన్ను హేళన చేస్తున్నారు. ఈ సమాజం అంతా కూడా బాహ్య సౌందర్యానికే ఇంపార్టెన్స్ ఇస్తుంది కానీ మంచి మనసుకి కాదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, సంజయ్ అనే ఒక హ్యాండ్సమ్ శ్రీమంతుడితో నా పెళ్లి కుదిరింది. ఇంకా నా ఆనందానికి హద్దులే లేవు. కొంచెం పొగరు కూడా పెరిగింది నాకు. నన్ను హేళన చేసిన వాళ్లందరినీ పేరు పేరున పిలిచి నా పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పి సంజయ్ ఫోటోని చూపించాను. అంత హ్యాండ్సమ్, డబ్బున్న అబ్బాయి ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడబ్బా అని అందరూ అసూయతో కుళ్ళి కుసించిపోయారు. చూస్తుండగానే పెళ్లిరోజొచ్చేసింది. కాని సంజయ్ తాళి కట్టిన తర్వాత నాకే తెలియని నా జీవితంలో జరిగిన కొన్ని చేదు నిజాలు తెలుస్తూ వచ్చాయి. సంజయ్ నా ముఖాన్ని కూడా చూడ్డానికి ఇష్టపడకుండా అసహించుకుంటుంటే అప్పుడు తెలిసింది తనకి ఈ పెళ్లి అస్సలిష్టం లేదని. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడే గట్టిగా ఏడవాలనిపించింది. కాని పెళ్లిపీటల మీద అలా చేయటం కరెక్ట్ కాదని కంట్రోల్ చేసుకుని చిరునవ్వుతో సిగ్గుపడుతూ నటించాను. ఇష్టం లేకపోయినా ఎందుకు సంజయ్ ఈ పెళ్లికి ఒప్పుకున్నాడని నాలో ఆందోళన పెరిగింది. అంతే, ఉన్నట్టుండి నేను కళ్ళు తిరిగి పడిపోయాను. మెలకు రాగానే నేను హాస్పిటల్లో ఉన్నాను. ఎదురుగా నాన్నగారు, డాక్టరు ఉన్నారు. డాక్టర్ చెప్పిన విషయాలన్నీ విని ఒక్కసారిగా గుండె బద్దలయ్యింది. సమీరా, నువ్వు ప్రెగ్నెంట్, 4వ నెల. ఇప్పుడు అబార్షన్ చేస్తే నీ ప్రాణానికే ప్రాబ్లం. నేను టెన్షన్తో ఉణికిపోతూ అక్కడున్న మెడికల్ ఫైల్స్ అన్నింటినీ చెక్ చేశాను. డాక్టర్, నాకు తెలియకుండా నేను ప్రెగ్నెంట్ని ఎలా అవుతాను డాక్టర్? నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు. అలాగే నాకు ఏ మగవాడితోనూ ఫ్రెండ్షిప్ లేదు. ఇది ఎలా సాధ్యం డాక్టర్ అని డాక్టర్కి చెప్తుండగా అక్కడే నించున్న నాన్నగారు కోపంతో రగిలిపోయారు. నా రెండు చెంపల మీద కొడుతూ, ఛీ, నీచురాలా, ఇంటి పరువుని కాస్త వీధిలోకి తెచ్చేసావు కదే. నీకోసం ఎదురు చూస్తున్న సంజయ్ పరిస్థితి ఏంటి? వాళ్ళమ్మ నాన్న అడిగే ప్రశ్నలకి నేనేం సమాధానం ఇవ్వాలి అని నాన్నగారు నన్ను తిట్టుకుంటూ టెన్షన్తో బయటికెళ్లిపోయారు. ఏ మగవాడితో సంబంధం లేని నాకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? పెళ్లిపీటల మీద కూర్చుని నా కోసం ఎదురుచూస్తున్న సంజయ్కి ఈ విషయం తెలిస్తే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు సంజయ్ నన్ను ఒప్పుకుంటాడా? నా లైఫ్ని సర్వనాశనం చేసిన ఈ బిడ్డకి నేను తల్లి ప్రేమని ఎలా ఇవ్వగలను? ఈ ప్రశ్నలకి సమాధానం కోసం ఇప్పుడే ప్లేనో బటన్ని క్లిక్ చేసి వినండి రంగీలా.